మార్చి 18 తారీఖున గౌరవ స్పీకర్ గారిని, నేను, నాతో పాటు బండారు లక్ష్మారెడ్డి గారు, ముట్టగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు, మేము నలుగురం కలిసి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని, స్పీకర్ గారిని తన నివాసంలో కలిసి మేము రిటర్న్గా మా పార్టీ పక్షాన వారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మార్చి 18 నుంచి అయితే ఇవాళ మార్చి 30 దాదాపు 12 రోజులైంది, ఏమాత్రము రెస్పాన్స్ లేకపోతే ఇవాళ సెకండ్ అఫిడవిట్ ఇద్దామని, మరొక్కసారి ఇద్దాము స్పీకర్ గారికి అని స్పీకర్ ఆఫీస్కి పోతే, ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్కి పోతే ఆడ ఎవ్వరు కూడా లేకపోవడం, ఆ ఆఫీస్లో కేవలం ఒక అటెండర్ మాత్రమే ఉంటే అక్కడి నుంచి సెక్రటరీ దగ్గరికి పోయినాం. సెక్రటరీ గారు, అసెంబ్లీ సెక్రటరీ గారు ప్రాబ్లీ తనకి ఏం ప్రెషర్లు ఉన్నాయో ఏమున్నాయో తను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసి, అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాను. మేము అడిషనల్ ప్రూఫ్స్ ఆ రోజు ఇచ్చిన దానికంటే ఇంకా సెకండ్ అఫిడవిట్లో అడిషనల్ ప్రూఫ్ పెట్టి ఇవ్వాలని అనుకున్నాం. అడిషనల్ ప్రూఫ్స్ ఏంటంటే, ఇలా దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి స్పీకర్ గారికని అడిషనల్ది ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇద్దామని పోయినాం. అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు కూడా ఒకసారి పార్టీ ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్కి పోతే ఆ రోజు డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం తను తీసేస్తే, తను కోర్టుకు పోతే కూడా కోర్టుది డాక్యుమెంట్ కూడా అటాచ్మెంట్ చేసి, ఆ రోజు కోర్టు ఆర్డర్ కూడా వారు చేసింది చైర్మన్ గారు అన్నాడు చేసింది కరెక్ట్ అనే కోర్టు ఆర్డర్ది కూడా అది కూడా అటాచ్ చేసి ఇవాళ ఇస్తూ ఉన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను, ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి, ఇలా తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండిడేట్తో పాటు పార్టీ బీఫామ్, ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. దయచేసి దీని మీద వెంటనే స్పందించాలని మా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను గౌరవ స్పీకర్ గారికి కూడా కోరేది ఏంటంటే, ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము, దీంతోపాటు రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాము, మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము, కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము నలుగురం ఎమ్మెల్యేలు మేడం, ఎమ్మెల్యేలు పోయినప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సెక్రటరీ గారు, మీరు అందరు ఎమ్మెల్యేలకి సెక్రటరీ, దయచేసి మీరు కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే బాగుండేది. మీకు ఏమో తిండి నాకు తెలియదు, కానీ మీరు రిప్రజెంటేషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని వేచి చూస్తూ ఉన్నాం. తీసుకోకపోతే మాత్రం తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన కోర్టుకు పోతాం, ఫర్దర్గా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎట్టు పరిస్థితుల ఇలా దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఓడడం అంటే దానంతా సిగ్గుచేటు ఇంకా
లేదని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి స్పీకర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.